మొన్న నాలుగైదు రోజుల క్రితం ఒక న్యూస్ ఐటెం చూశాను. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిట్ ఫండ్ కంపెనీలన్నీ రూల్ ప్రకారం నడుస్తున్నాయా లేదా అని చూడడానికి రిజిస్టార్ ఆఫ్ చిట్స్ నుంచో ఎవరో ఒక మొత్తానికి గవర్నమెంట్ చెక్ చేస్తోంది. వెళ్ళి చిట్ ఫండ్ కంపెనీలకు వెళ్ళి వాళ్ళ దగ్గర బుక్స్ గిక్స్ అన్ని చూసి చెక్ చేస్తున్నారు అని పేపర్లో ఐటెం చూశాను. కానీ ఇప్పటి వరకు వాళ్ళు మార్గదర్శిని ముట్టుకోలే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ముట్టుకుంటే కోర్టు స్టేలు వస్తాయి, పేపర్లో వాళ్ళ చరిత్రలన్నీ వస్తాయి, ఏ ఆఫీసర్ వెళ్ళాడో ఆఫీసర్ కథ వస్తుంది, ఎందుకు వచ్చిందని చెప్పి మార్గదర్శిని మాత్రం ముట్టుకున్నట్టు ఎక్కడా లేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేటువంటిది నా ఉద్దేశంలో 80% ఆఫ్ టోటల్ మార్గదర్శి షేరే, మిగతా 20% చిన్న చిన్న మిగతా చిట్ కంపెనీలు అన్ని కలిపి. 80% షేర్ ఉన్నటువంటి కంపెనీని మీరు వెళ్ళి బుక్కులు కూడా అడిగేటువంటి పరిస్థితి లేనప్పుడు ఈ చిన్న చిన్న వాళ్ళని పట్టుకుని ఏమొస్తుంది మీకు? మార్గదర్శి వాళ్ళని అడగండి, వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదు అని నేను 14 ఏళ్ల క్రితం చెప్పాను. చెప్తే నేను చెప్పిందంతా తప్పు అని చెప్పి నా మీద డ్యామేజెస్ వేశారు, అది ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది. నేను 50 లక్షల రూపాయలు కట్టాలి, నేను మార్గదర్శి చిట్ ఫండ్స్ గురించి చెప్పింది తప్పు, అసలు రామోజీరావు గారికి మార్గదర్శికి సంబంధమే లేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే రామోజీరావు గారికి దీనికి సంబంధమే లేదు, ఎవరో రామోజీరావు అనేవాడు ఏదో చేశాడని మా మార్గదర్శి చిట్స్ తప్పు అంటావా అని నా మీద దావా చేశారు. ఆ దావా పెండింగ్లో ఉంది. ఆ దావాలో వాళ్ళు వేసిన విషయాలతో మార్గదర్శి ఏం చేస్తుందో మొత్తం అంతా వాళ్ళు చెప్పారు. రామోజీరావు గారికి మార్గదర్శికి సంబంధం లేదు అని చెప్దామంటే మొన్న 21 బ్యాలెన్స్ షీట్ వేశారు మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్యాలెన్స్ షీట్, అది మేము వెబ్సైట్ లోంచి తీసి చూస్తే దాంట్లో చైర్మన్ నన్ను సంతకం పెట్టింది రామోజీరావు. ఆయన సుప్రీంకోర్టులో వేసిన ఎఫిడేవిట్లో చెప్పింది ఇవన్నీ నాదే, ఉషా కిరణ్ నాదే, ఉషోదయ నాదే, ఫిలిం సిటీ నాదే, చిట్ ఫండ్ కంపెనీ నాదే, ఇంత ఆస్తి పరుడు నేను, నన్ను ఏదో రకంగా దెబ్బేయడానికి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చి నా మీద ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా నావే, నేను వెనక్కి ఇచ్చేయగలను అని చెప్పి ఆయన ఎఫిడేవిట్ వేశాడు. ఆ ఎఫిడేవిట్లోనూ చిట్ ఫండ్ కంపెనీ ఆయనదే అన్నాడు. వీళ్ళేమో ఇక్కడ చిట్ ఫండ్ కంపెనీకి రామోజీరావుకి సంబంధం లేదు, ఆ సంబంధం లేదనేది కూడా ఎంత తేలిగ్గా చెప్పారంటే వన్ మిస్టర్ రామోజీరావు అండ్ హెచ్ఓ ఆర్ బిహైండ్ ఆల్ దిస్ బిజినెస్ క్యారీడ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మార్గదర్శి ఈజ్ నాట్ ట్రూ అండ్ కరెక్ట్. వన్ మిస్టర్ రామోజీరావు, ఎవడో రామోజీరావు అనేవాడు దీని వెనకాల ఉన్నాడన్న మాట కరెక్ట్ కాదు. ఆయనేమో చైర్మన్ అని సంతకం పెట్టాడు. ఇది రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏమన్నా చేయాలని అనిపిస్తే ఇది చేయండి. నేను ఆ రోజున చేసిన ఆరోపణ ఏంటంటే సెక్షన్ 12 ప్రకారం మార్గదర్శి చిట్ ఫండ్స్ నడుపుతున్న మార్గదర్శే కాదు ఏ చిట్ ఫండ్ కంపెనీ అయినా వేరే వ్యాపారం చేయకూడదు, ఇది క్లియర్ రూల్. ఎందుకు పెట్టారంటే చిట్ ఫండ్ కంపెనీ అని చెప్పి జయమ్మకి డబ్బు తీసుకుని తన వ్యాపారంలో తరలించేస్తారు వీళ్ళు. ఈ చిట్ ఫండ్ కంపెనీ అనేది పేదవాళ్ళ కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం, వాళ్ళకు వెసులుబాటు కల్పించడం కోసం పెట్టినటువంటి చిట్ ఫండ్ కంపెనీ. 50 మంది మెంబర్స్ అయిన తర్వాత 50 మంది 50 వేలు కట్టి ఒకటి వాడుకుంటాడంటే ఆ 50 వేలు తీసుకుని నేను వాడుకుంటూ ఉంటాను. ఈ పద్ధతి కరెక్ట్ కాదనే ఉద్దేశంతో చిట్ ఫండ్ కంపెనీ చేసేవాడు వేరే వ్యాపారాలు చేయకూడదు అని క్లియర్గా పెట్టారు. పెడితే దానికి ఈయన డైరెక్ట్గా చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లోనే రాశాడు, మా సిస్టర్ కన్సర్న్స్, ఇవన్నీ మా వ్యాపారాలే, అందులోనే మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఉంది, అందులోనే ఉషోదయ ఉంది, ఉషాకిరణ్ ఉంది, ఇంకా కలోరమా, రామోజీ ఫిలిం సిటీ, అన్ని వ్యాపారాలు లేట్గా ఆయన సబ్మిట్ చేసిన దాంట్లో ఉన్నాయి. ఇది కాకుండా చిట్ ఫండ్ మీరు పాట పాడుకున్న తర్వాత మీ డబ్బు పట్టుకెళ్ళి నేషనలైజ్డ్ బ్యాంకులో డిపాజిట్ చేయాలి, ఇది రూలు. ఆయన ఏనాడు చేయలేదు, ఆ డబ్బు తీసుకుని ఫైనాన్షియల్స్ కంపెనీలోనే పెట్టుకున్నాడు. తన మిగతా వ్యాపారాలన్నింటికీ పెట్టుబడి ఈ ప్రజాధనమే, ఈ ప్రజాధనంతో ఆయన నడిపాడు. ఆ బ్యాంకులో పెట్టడం అనేది ఆయన వైలేషన్ ఏదైతే ఉందో దాని మీద రాజశేఖర రెడ్డి గారి టైంలోనే చిట్ ఫండ్ కంపెనీ రిజిస్ట్రార్ గారు వెళ్ళి వనస్థలిపురంలోనూ దిల్కుష్ నగర్లోనూ రెండు బ్రాంచ్ల మీదకి వెళ్ళి వాళ్ళ బుక్కులు చూసి క్లియర్గా రిపోర్ట్ పెట్టారు. వట్టి వసంత కుమార్ గారు పెట్టిన కంప్లైంట్ మీద వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కరెక్టే, ఈయన డబ్బులన్నీ తీసుకెళ్ళి ఈయన కన్సర్న్లో పెట్టుకుంటున్నాడు తప్ప నేషనలైజ్డ్ బ్యాంకులో పెట్టడం లేదు అని ఇచ్చాడు. అయినా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఎవరికి దమ్ము లేదు, ఎందుకంటే రామోజీరావు గారు అబోవ్ ఆల్ దీస్ లాస్ అనే లెవెల్లోనే ఉంటాడు. ఆయన అమిత్ షా గారు వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్ళాలి, మోడీ గారు వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇంతకుముందు అద్వానీ గారు వెళ్ళారు. నాకు తెలిసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఒక్క రాజశేఖర రెడ్డి గారు తప్ప
అందరూ కూడా ఆయన వెళ్ళి దర్శనం చేసుకోవాలి ముఖ్యమంత్రి అవగానే. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఇక్కడ విడిపోయిన తర్వాత రాష్ట్రం ఆయన హైదరాబాద్ లో ఉంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళినట్టు నాకు ఎక్కడ పేపర్లో రాలేదు. మా కాంగ్రెస్ లీడర్స్ వచ్చినా వెళ్ళేవారు, నేను ఇంత గొడవ జరుగుతున్నా సరే అక్కడ ఎవరు వచ్చినా సరే ఆయన వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఎందుకు వచ్చింది మనకి ఎందుకని? ఈవేళ మరి ఈ గవర్నమెంట్ ఎందుకో స్టెప్ తీసుకుంది చిట్ ఫండ్ కంపెనీలకు వెళ్తానని. వెళ్ళండి చిట్ ఫండ్ కంపెనీలకి, నా దగ్గర దస్తాలు ఉన్నాయి. వాళ్ళు చేసేటువంటివి ఏం చేస్తున్నారు ఏంటని, అవి ఏమైనా ఉపయోగపడతాయేమో చూడండి. మీరు ఆయన్ని శిక్షించక్కర్లేదు, రెక్టిఫై చేయండి. ఒక పెద్దవాడిని రెక్టిఫై చేస్తే ఆటోమేటిక్ గా కింద వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరెట్టుకుని వ్యాపారాలు చేస్తారు. చేస్తే అలాంటి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసిన రామోజీరావు గారు లాంటి వాళ్ళ దాని మీద అక్కడ ఏం పొరపాటు ఉన్నాయో బయటికి చూపించగలిగితే ఈ గవర్నమెంట్ ఓహో నిజమేరా ఇవన్నీ కూడా రామోజీరావు గారు చేయటం ఏంటి అని అనుకుంటారు. మీరు చిన్న చిన్న చిట్ ఫండ్ కంపెనీలు వీటి మీద వెళ్ళి చేసేది ఏముంటుంది? పెద్ద కంపెనీ ఉంది, దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకోగలరా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే యాక్షన్ తీసుకోమని కూడా చెప్పట్లేదు. ఎందుకంటే వీడి వల్లే పోయిందండి, ఇంకా రామోజీరావు గారు రేపు నుంచి ఈనాడు వల్ల తీసేసి అక్కడంతా కూడా ఈ ప్రభుత్వం మొత్తం దోచేస్తుందని రాయటం మొదలు పెడతాడు. ఇప్పటికే మొదలు పెట్టాడు, ఎందుకు వచ్చింది మనకి అనే పద్ధతిలో మీరు ఆలోచించేలా ఉంటే నేనేం చేయలేదు. ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందంటారు, అది అంత పచ్చి అబద్ధం, తప్పు ట్రాన్స్లేషన్. అది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అన్న దానికి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అని చేశారు, కానీ దాని అర్థం అది కాదు. చట్టం అనేది అలా గోడ మీద మనకి సినిమాల్లో చూపిస్తారు, విలన్ ఇంట్లో ఓ పెద్ద కొరడ కట్టుంటుంది గోడ మీద, దానికి ఇవేసి ఆ కోపం వచ్చినప్పుడు ఆ కొరడ తీసి హీరోనో లేకపోతే అటు దగ్గర పని చేసే వాళ్ళనో పటాపటా కొడుతుంటాడు. చట్టం అనేది ఆ కొరడ లాంటిది, కొరడ తీసి కొట్టవలసింది కోర్టు కాదు, గవర్నమెంట్ కొట్టాలి. కోర్టు ఏం చేయగలదంటే ఆ కొరడ పెట్టింది అక్కడ లాక్ చేసి ఉంటుంది అనమాట, అది రాస్తే రాదు. కోర్టు వారు ఒప్పుకుంటేనే తీయగలం, కొడుతుంటే కోర్టు ఆపేయగలదాం అంతే తప్ప కొట్టడం కోర్టు కొట్టలేదు, గవర్నమెంటే ప్రాసిక్యూట్ చేయాలి. ప్రభుత్వాలు ప్రాసిక్యూట్ చేస్తేనే చట్టం నడుస్తుంది తప్ప కోర్టు తనంతట తను వచ్చి ఎక్కడో పేపర్లో బాగా వచ్చిన సూమోటో కేసులు ఏవో ఉంటాయి, కానీ ఇలాంటి కేసుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మీరు ఎలాగో మొదలెట్టారు కాబట్టి దీనికి సంబంధించింది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలాంటి ఎంక్వైరీలు కనుక ఏమైనా చేసినట్టయితే ఒక్క విషయం తెలియజేయండి నా కోసం, ఏంటంటే రామోజీరావు గారికి చిట్ ఫండ్ కంపెనీకి సంబంధం ఉందా లేదా? ఎందుకంటే రామోజీరావు గారు అబద్ధం చెప్తున్నాడా, చిట్ ఫండ్ కంపెనీ వారు అబద్ధం చెప్తున్నారా? ఎవరు అబద్ధం చెప్పినా వాళ్ళకి పెర్జ్యూరీ అనేది అట్రాక్ట్ అవుతుంది. పెర్జ్యూరీ అంటే ఆన్ ఓత్ కోర్టుల్ని తప్పుదోవ పట్టించడం. ఈ రెండు కూడా కోర్టులో వేసినవే, రామోజీరావు గారు కోర్టులో వేశాడు ఇది నాదే అని, మార్గదర్శి చిట్వారు కోర్టులో వేశారు నా మీద వేస్తూ ఇది మాది రామోజీరావుకు సంబంధం లేదు అని. ప్రభుత్వం వారు ఏమన్నా అది ఇది రామోజీరావు గారిదా కాదా తెలిస్తే, ఒకవేళ చిట్ ఫండ్ కంపెనీ చెప్పినట్టు రామోజీరావుకి సంబంధం లేదు అనుకుంటే నేను ఆ కేసు ఓడిపోయినట్టు ఆ వేసిన డ్యామేజ్ కట్టేసి నమస్కారం పెట్టి వచ్చేస్తాను, లేదు రామోజీరావు గారిది అయితే ఆ కేసు కొట్టేస్తారు. కొట్టిన తర్వాత ఏంటి పెర్జ్యూరీ నేరానికి ఏం చేయాలన్నది మళ్ళీ ప్రాసిక్యూట్ చేయాలి, కోర్టులకు వెళ్ళాలి, ఆ గొడవ అంతా ఏమవుతుందో తర్వాత విషయం. ముందు ఈ సత్యాన్ని కనిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం వారికి, వాళ్ళు ఆల్రెడీ టేకప్ చేశారు కాబట్టి వాళ్ళకి మనవి చేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న మెటీరియల్ అన్ని కూడా డైరెక్ట్ గా వెబ్సైట్లోంచి తీసినవే తప్ప నా సొంతంగా నేను సృష్టించినవి ఏమీ లేవు. నేను అనేటువంటి ప్రతి మాటకి వెనకాల డాక్యుమెంటరీ ఆధారం ఉంటేనే నేను మాట్లాడతాను. డాక్యుమెంటరీ ఆధారం ఉంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను.